वेलकम टू अवर चैनल सितंबर 12 द्वादश राशि वार के विधम फलता राबोना तेसकंदा मोटमोट राशि मेषराशि वो अलवा कष्ट तलचुम वोतदमी चूसी भयपड़ मिम्मेल्ल नैतिक बलहनपरताई मत पानी रोजुक दूर का उड़ी लेने तो मतलब वस्तु पगटर मैं स्ने तन व्यक्तिगत व्यवहार में परस्कान की सलह पंद्रह जरूरत अनवसर सदेह अना संबंधा देबतीस्ाई कारण प्रियम वारे सदेह पड़वुद्ध का विषय मिम्मेल प्रशात में उड़नेवक वार्ता कुर्ची माटें क्रोत उम्मीद वेर् मैं भागस्वामी व्यापार पत्र साल दूर का उरुज तुंदर आफीस को वी तुंदर इंटर वेलानुटार इंटर चेरको कुटों कल चूटम ले पारक वेल्डर उदयानी करे वालों मो कारणों वे तैयार कॉलेपतर का जीवित भागस्वामी को सहाय पड़ गटेस्टर ओम श्राम श्रीम श्रोम केतव नमः पदको सारे पठी आर्थिक जीवाल अनकूल फलतको वृषभ राशि वो हास्य चतुरता प्रभावित कल पेंपर अदृत जीवित सतोषम और वस्तु पंदो रा मन लपे भावना अर्थम चस्टर किमल ने असरी सहोद्योग विव वस्तु दंगलीस्टर काबटी वस्तु पट जाग्रत अवसर इंट परस्थित साई प्लान के गाँव वारे पूर्ति साकार को सायंत्र नड़क वेल्लू तक प्रेम को एदर ये कुर्त प्राजेक्ट अंगीकना रे सार आलोचर इंटर पात वस्तु कड़पूम चूस्टर इधर मिचनाटी ज्ञापक का प्रयत्चारे वैवाहिक जीवित अत्युतम रोज का विजयवंत आर्थिक जीवन में पेदवारी ब्लैक नल्प रंग उपल दानी मिथुन राशि वो शारीरिक पटिष्ठ पनी किरण आड़ा की आनंद अवकाश आर्थिक परस्थित अनकूल में उड़ा इंवल धना पोपेस्टर एदना कुटम कोसमें पनी मोदा की मंच रोज अभी घन विजय साधा की वारू सहकार प्रेमिक जीवन बहु हुषार वैब्रंट उ व्यापार भागस्थल सहकारी अलागे वारों कल निचिपोन पे पन पूर्ति चेयरानी पनचे समयानी वृधा चेस्ट मित्र दूर में उड़ी जीवित भागस्वामी पात मधुराभूत पात मित्रुड़े మీ తల్లి నుంచి బియ్యం మరియు వెండి అంగీకరించిన వాటిని మీ ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి మీ ఇంట్లో ఉంచండి కర్కాటక రాశి వారు కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి అవాస్తవమైన ఆర్థిక లావాదేవీల్లో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి స్నేహితులను సహాయపడుతూ చాలా సమర్థిస్తూ ఉంటారు ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుత్తులు ఆక్రమిస్తూ ఉంటాయి ధైర్యంతో చేసిన ముందడుగులు నిర్ణయాను అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడము టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి కాదు తెప్పిస్తుంది ఎందుకనగా వార్త సమయాన్ని గడపకపోవడం వల్ల వారి కోపం తెప్పిస్తుంది మీ జీవిత భాగస్వామి ఎప్పుడు లేనంత అద్భుతంగా निरंतर आर्थिक वृद्धि कोसम नपुंसकल तो अमर्याद अगौरव प्रयत्चुद्ध एंकंटे वारंगारक ग्रहण पाल आरोग्य बहुत जीवित भागस्वाम तो कल भविष्य आर्थिक अभिवृद्धि कोसम समालोचन निर्लक्ष्य वैखरी तलदों आंदोलन गुरी प्राजेक्ट मोदी पेटे मुझे क्रोत प्राजेक्ट मोदी पेटे मुझे वारी भरोसा कल अवसर एतना प्रेम वारी असह्यत बदल प्रेम ने कुर्पी रोज मत रूम में कुर्ची पुस्तक चलो इष्टपड़ता गता संबंधी और रहस्यों जीवित भागस्वाम बहुत डिस्टर्ब आत्मस्थर्य तक दीन పేలవలమైన దినచర్య కారణము వెండితో తయారు చేసిన గాజులు లేదా బ్రాస్లెట్ ధరించండి మరియు ప్రేమ జీవితం చిరస్నేహం చేయండి సింహరాశి వారికి ఈ రోజున గ్రహచల రీతి శారీరక అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశాలు ఉన్నాయి పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తమలకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వారిని పెడచెవిన పెట్టకండి అవి మిమ్మల్ని చికాకు పరిచినివ్వకండి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి రోజు చివరిలో మీరు కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు కానీ మీరు దగ్గర వద్ద వాగ్విధానం దిగటం వల్ల మీ యొక్క మూడు మొత్తం కూడా చెడిపోతుంది ఈరోజు మీ జీవితంలో వసంతం వంటిది ఫుల్ రొమాన్స్ మీ జీవిత భాగస్వామి అంతే మీకు ఈరోజు చేయడానికి ఏమీ లేకపోతే గ్రంథాలయానికి వెళ్ళి మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోండి మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధి కోసం పండితులు మేధావులు జ్ఞానం కలిగిన ప్రజలను గౌరవించాలి కన్యరాశి వారు ఈరోజు మతపరమైన ఆధ్యాత్మిక విషయాలకు కూడా కేటాయించగలది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కోసం సమాలోచనలు చేస్తారు కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది క్యూపిడ్ సంతలేని ప్రేమలో మీ వైపుకు దూస్తూ వస్తూ ఉన్నాయి మీరు చేయవలసిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాటిని గురించి ఎరుగుతూ ఉండటమే సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అలాగే ఒక టెన్షన్ నిండిన రోజు ఇది ఈరోజు ప్రేమ లైంగిక బూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం ఖాయం మీ యొక్క బంధువుల కారణంగా లేక స్నేహితుల వల్ల మీరు సమయాన్ని గడుపుతారు అయినప్పటికీ ఇది మీకు మంచిదని ఆగ్రహించండి ఈ అవకాశాన్ని వినియోగించుకొని బంధాలు మరింత దృఢమంచుకోండి ఇవి మీకు తర్వాయ ఉపయోగపడుతుంది పండితులు న్యాయమూర్తులు మరియు మీకు జ్ఞానం మరియు వారి కోసం కృతజ్ఞతలు మరియు గౌరవంగా ఉండండి
తులారాశివారు. తులారాశి వారికి రోజున ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఎరియర్లు బాగా ఎట్టకాలకు చేతికందుతాయి. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరినీ కూడా సంతోషాన్ని కలిగించగలదు. తొలిచూపులనే ప్రేమలో పడవచ్చును. మీకు వారు సరైన వారు కాదు, మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలకు వ్యక్తులకు విడిచిపెట్టండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎవరి సన్నిహిత్యము లేకుండా ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు. మీ ఇంట్లో తెలుపు సువాసన మొక్కలు నాటండి మరియు నాటిని జాగ్రత్తగా చూసుకోండి. మీరు బిజీగా ఉండడానికి సహాయపడుతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీ దయాస్వభావం ఎన్నో సంతోషమనే క్షణాలను తీసుకొస్తుంది. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. పెండింగ్లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. కొత్తగా ప్రేమ బంధువు ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అయినా కానీ మీ వ్యక్తిత్వం మరియు విశ్వసనీయత వివరాలను బయటపడవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో మాటలు పదిలంగా వాడండి. మీ జీవిత భాగస్వామి ఈరోజు ఓ ఏంజల్ మాదిరిగా మీ అవసరాలు మరింత ఎక్కువగా పట్టించుకుంటారు. మీరు మీకు ఇష్టమైన పాటలు వినటం టీ కన్నా కాఫీ కన్నా ఆహ్లాదాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఆనందంగా ఉండడానికి ఒక భామహకరంలో వెండి ఉంగరం ధరించారు. ధనుసు రాశి వారికి అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలత పెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా. ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. ఇందువల్ల ధనాన్ని మీరు పొదుపు చేయగలరు. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంత అభివృద్ధి కానవస్తుంది. ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న పాంపశీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతకన్నా ఆశ్చర్యానందుకు లోన్ చేస్తారు. ఈరోజు డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. మీ శ్రీమతి చిన్న విషయాలకే తగులుకొస్తారు, కానీ ఇది మీ వైవేక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేసేస్తుంది. కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు. మీకు ఈరోజు చాలా సమయం ఖాళీగా ఉంటుంది. గాల్లో మెడలు కట్టడానికి మీ యొక్క ముఖ్యమైన సందర్భాలు ఉపయోగించకండి. ఏదైనా ప్రణ శ్రద్ధతో చేయటం వలన వచ్చే వారిలో మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా పెరగడం కోసం రావి చెట్టు యొక్క మూలలపై నూనెను పొయ్యాలి. మకర రాశి వారికి ఈ మధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపిస్తే రోజు వినోదము, ఆటవిడుపులు మీకు సేద తీరగలవు. అదిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాల కళ్ళకు దూరంగా ఉండేలాగా చూసుకోండి. వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రియమైన వారికంతా మీరు పంచగలిగితే మీ యొక్క వ్యక్తిత్వపరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల నిరాశకు చెందుతారు. కానీ ఈరోజు మీ కొరకు మీరు కావాల్సినంత సమయం దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామితో మీకు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. మీ యొక్క ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది. దీన్ని మీ ముఖ్యమైన పేలవమైన జరిచర్య కారణంది. 7 మినుములు, 7 నల్ల మిరియాలు, 3 బొగ్గు గింజలు, వస్త్రం ముదిరినీల మొక్కలతో కట్టకట్టి సంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితి కోసం ఒక వివిక్త స్థలంలో పాతిపెట్టేయండి. కుంభరాశివారు, ఒక మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు మార్చుకోండి. ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది, ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనం జాగ్రత్త విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయము. మీ పరిశ్రమకి మరియు కుటుంబ సభ్యులకి అందరికీ సహాయం ధన్యవాదాలు చెప్పండి. మిమ్మల్ని చక్కగా స్పందించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందడం అంటే సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలా కనిపిస్తున్నట్టు లాభదాయకమైన రోజు. ఇక మీరు ఎస్వీ జతలుగా అవుతారన్నమాటే. వైవాహ జత విషయంలో చాలా అంశాలు ఈరోజు మీకు అద్భుతంగా జరుగుతాయి. విజయం కోసం కలలు కనటం తప్పు కాదు, కానీ మీ సమయాన్ని పగలు కూడా కలలు కనడానికి ఖర్చు చేయడం మంచిది కాదు. ఆవు నూనెతో మీ ముఖం యొక్క ప్రతిబింబం చూడండి. నూనెలో పిండితో చేసిన తీపి వంటకాలు బొక్సులు తినిపించి ఆర్థిక వృద్ధి కోసము. మీనరాశి వారు, మీరు గతంలోని సంఘటనలను తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. వీలైనంత రిలాక్స్గా ఉండండి. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రిగా సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ ఆహారాన్ని పంచుకొని తినండి. ప్రయాణం అనేది ఆహ్లాదకరం, ఎంతో ప్రయోజనకరం. పక్క అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులు మీ భాగస్వామి గుర్తు చేయనుంది. బయట ఆహారం తీసుకోవడం మీకు ఉదర సంబంధిత వ్యాధులు తీసుకొస్తాయి కాబట్టి ఆహారాన్ని దూరంగా ఉండండి. మాంసాహారం నివారించండి. గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.